ధన్యవాదాలండి. మన చీరాల సారీ సారీస్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రాక్స్ తోటి మీ ముందుకు వచ్చేసారండి. బట్ ఇవన్నీ చూసేసే ముందు ఫస్ట్ టైం ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. కొన్నా కొనకపోయినా పర్వాలేదండి, చీరల మీద ఒక మంచి అవగాహన మీకు రావాలి అంటే కనుక మన చీరాల సారీ సారీ సబ్స్క్రైబర్ అయితే కంపల్సరీ అయి ఉండాలండి. ఫస్ట్ వచ్చేసి ఫ్రాక్స్ తీసుకొచ్చానండి. అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రాక్స్ అనమాట అండి. ఒక్కొక్కటి అయితే చూపించేస్తానండి, కాస్ట్ వైజ్ కూడా చెప్పేస్తానండి. ఇవి వచ్చేసేసి 1250 రూపీస్ అనమాట అండి. ఆల్ ఓవర్ ఫ్రాక్ వచ్చేసేసి ఇలా మనకి సీక్వెన్స్ వర్క్ వస్తుందండి. పైన వచ్చేసి కింద వచ్చేసి ఇలాగ లినిన్ క్లాత్ మీద వస్తుంది అనమాట అండి. కాస్ట్ వచ్చేసి మనకి 1250 పడుతుంది అనమాట అండి. చూసారు కదండి, ఫ్రాక్ అంతా కూడా సీక్వెన్స్ వర్క్ వచ్చి చాలా చక్కగా ఉందండి. అండ్ ఏంటి అంటే మనకి సైజెస్ ఉంటాయండి ఇందులోను, మీడియం సైజు, ఎల్ సైజు, ఎక్స్ఎల్, XXL అన్ని సైజెస్ లోనే అవైలబుల్ గా ఉంటాయండి. మన మన పర్సనాలిటీని బట్టి మనం సైజు చెప్తే ఆ సైజ్ అనేది డిస్పాచ్ అనేది చేయడం జరుగుతుంది అనమాట అండి. ఇందులోనే మంచి మంచి కలర్స్ కాంబినేషన్స్ ఉన్నాయండి. అన్ని కూడా ఒక్కొక్కటి పెట్టేస్తానండి. ఎవరికైనా ఏదైనా కావాలి అనుకోండి స్క్రీన్ షాట్ తీసుకోండి, స్క్రీన్ కింద ఉన్న నెంబర్ కి వాట్సాప్ చేసేసేయండి. ఇవన్నీ కూడా 1250 రూపీస్ అనమాట అండి, ఫుల్ సీక్వెన్స్ ఫ్రాక్స్ అనమాట అండి. ఇది యోక్పాట్లో వచ్చేసి సింపుల్ గా వచ్చింది అనమాట అండి. ఇవన్నీ కూడా కాస్ట్ వచ్చేసేసి మనకి 1250 పడుతుందండి. ఏ సైజ్ కావాలంటే ఆ సైజు అవైలబుల్ గా ఉన్నాయండి, ఎల్, ఎక్స్ఎల్, XXL అలాగే మీడియం సైజ్ అండి. చూసారు కదండి, ఫ్రాక్స్ లో అయితే కలర్స్ అండ్ కాంబినేషన్స్ అయితే ఇవన్నీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1450 లో జాకార్డ్ పట్టు ఫ్రాక్స్ తీసుకొచ్చానండి. ఇవి వచ్చేసేసి మనకి 1450 పడుతుందండి. జాకార్డ్ పట్టు వస్తుందండి. సారీ ఫ్రాక్ అనేది సింపుల్ గా ఉండాలి అండ్ కలర్ గానీ కాంబినేషన్ గానీ చక్కగా ఉండాలి అనుకుంటే కనుక ఇలా మనకి జాకార్డ్ పట్టు ఫ్రాక్ అనేది చక్కగా ఉంటుంది అనమాట అండి. దీని కాస్ట్ వచ్చేసి చూసారు కదండి, ఓవరాల్ మనకి ఫ్రాక్ వచ్చేసి పట్టు క్లాత్ తోటి అనమాట అండి. కొంచెం షైనీగా ఉంది, సేమ్ టైము సిల్కీగా చాలా బాగుందండి. బోర్డర్ కూడా ఆర్గంజ బోర్డర్ వచ్చింది అండ్ కాస్ట్ వచ్చేసి మనకి 1450 పడుతుందండి. ఇందులోనే కలర్స్ కూడా ఉన్నాయండి. ఇవన్నీ కూడా కాస్ట్ వచ్చేసి మనకి 1450 అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1450 అయితే అయిపోయినాయండి. నెక్స్ట్ వచ్చేసి 1650 అండి. సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ వర్క్ పట్టు ఫ్రాక్స్ అండి. ఆల్ ఓవర్ ఫ్రాక్ వచ్చేసేసి మనకి ఇలాగా సీక్వెన్స్ వస్తుందండి. సీక్వెన్స్ వచ్చేసి ఇలాగా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది రావడం జరుగుతుందండి. ఫ్రంట్ ఏదైతే ఎలివేటెడ్ పార్ట్ ఉంటుందో ఆ ఎలివేటెడ్ పార్ట్ లో ఇలా సీక్వెన్స్ వర్క్ వచ్చిందండి. సేమ్ టైమ్ హ్యాండ్స్ కూడా చూసారు కదండి, ఇలా మనకి సీక్వెన్స్ వర్క్ వచ్చిందండి. దీని కాస్ట్ వచ్చేసి మనకి 1650 పడుతుందండి. ఆల్ ఓవర్ వచ్చేసి చూసారు కదండి, ఇలాగా ఫుల్ సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ వర్క్ తోటి అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి 1650 పడుతుందండి. అంతా కూడా పట్టు అండి, అలాగే చెక్స్ కూడా రావడం జరిగింది. అలాగే బోర్డర్ లో కూడా చూసారు కదండి, ఇలాగా పట్టు బోర్డర్ అనేది రావడం జరిగిందండి. ఇందులోనే కలర్స్ అండ్ కాంబినేషన్స్ ఉన్నాయండి. అన్ని కూడా ఒక్కొక్కటి పెట్టేస్తానండి. ఇవన్నీ కూడా కాస్ట్ వచ్చేసి మనకి 1650 పడుతుందండి. ఓవరాల్ గా మనకి ఇలా సీక్వెన్స్ వర్క్ వచ్చేసి ఇలా పట్టు బోర్డర్ వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ గా ప్రింట్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ ఫేవరెట్ కలెక్షన్ అండి, 2250లోనండి. 2250లో వచ్చేసేసి కుబేర పట్టు ఫ్రాక్స్ అండి. ఆల్ ఓవర్ ఫ్రాక్ వచ్చేసేసి మొత్తం మనకి కుబేర పట్టు శారీస్ ఉంటాయి కదండి, దాంతో స్టిచ్ చేయించినాయండి. వీటి కాస్ట్ వచ్చేసి మనకి 2250 పడుతుందండి. ఫ్రాక్ అంతా కూడా ఇలా మనకి పట్టు వస్తుందండి.
కట్టుకుంటే సంక్రాంతికి చాలా చక్కగా ఉంటుందండి అండ్ డిజైన్ గాని ప్రింట్ గాని మనకంతా కూడా ఇదంతా కూడా ఫుల్ జాకార్డ్ అన్నమాటండి సో చూడడానికే కాదండి కట్టుకుంటే కూడా ఒక పట్టు ఫ్రాక్ కట్టుకుంటే ఎలాంటి మంచి లుక్ ఉంటుందో అలాంటి లుక్ ఉంటుందండి అలాగే సేమ్ టైం ఇక్కడ రఫుల్స్ అనేది కూడా రావడం జరిగిందండి అండ్ చూసారు కదండి ఇక్కడ కూడా మనకి ఇలాగా రఫుల్స్ రావడం జరిగింది దీని కాస్ట్ వచ్చేసి మనకి 2250 పడుతుందండి ఇందులోని కలర్స్ అండ్ కాంబినేషన్స్ ఉన్నాయండి అన్ని కూడా ఒక్కొక్కటి చూపించేస్తానండి ఇవన్నీ కూడా సీక్వెన్స్ పట్టు ఫ్రాక్స్ అండి కాస్ట్ వచ్చేసి మనకి 2250 పడుతుందండి అంటే నెక్స్ట్ వచ్చేసి మనకి లెనిన్ మీద అన్నమాటండి లెనిన్ మీద ఇలాగా సన్న వర్క్ వచ్చేయన్నమాటండి బూటీస్ వస్తుందన్నమాటండి ఆ బూటీస్ తోటి ఫ్రంట్ ఆఫ్ ది పార్ట్ ఏంటంటే ఇలాగా సీక్వెన్స్ వర్క్ అనేది రావడం జరిగిందండి ఇది కూడా మనకి 2250 అనేదండి ఇవన్నీ కూడా ఆల్ టైప్స్ ఆఫ్ పట్టుస్ అన్నమాటండి 1250 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి అన్ని కాస్ట్లలోనూ పట్టుస్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా మంది ఫేవరెట్ కలెక్షన్ అండి షిబోరి అండి షిబోరి అనేది చాలా మంది చాలా ఇష్టంగా కూడా తీసుకుంటున్నారండి ఇలా షిబోరి డిజైన్ వచ్చి ఆర్గండి బోర్డర్ వచ్చి పట్టు ఫ్రాక్ వస్తుంది అన్నమాట అండి ఇవన్నీ కూడా కాస్ట్ వచ్చేసి మనకి 2250 అండి సేమ్ టైం మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ అండి ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ మీడియం సైజు ఎమ్మ దగ్గర నుంచి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ అవైలబుల్ గా ఉన్నాయండి ఇవన్నీ కూడా కాస్ట్ వచ్చేసి 2250 అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి బెనారసీ పట్టు ఫ్రాక్స్ అండి కుబేర్ పట్టు చూపించాను షిబోరి చూపించాను లెనిన్ పట్టు చూపించానండి ఇప్పుడు వచ్చేసి బెనారస్ పట్టు అన్నమాట అండి ఇవి వచ్చేసేసి ఆల్ ఓవర్ బెనారసీ వస్తుందండి చూసారు కదండి బెనారసీ పట్టుతోటి ఫ్రాక్ అనేది రావడం జరిగిందండి దీని కాస్ట్ వచ్చేసేసి మనకి 1250 పడుతుంది 2250 అనమాట అండి ఇవన్నీ కూడా మనకి 2250లో ప్యూర్ బెనారసీ పట్టు అండి అంటే ఇలా మనకి సీక్వెన్స్ వర్క్ అనేది రావడం జరిగిందండి ఓవరాల్ గా ఫ్రాక్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉందండి ఈ బెనారసీలోనే ఉన్న కలర్స్ కూడా ఒక్కసారి పెట్టేస్తానండి చూసారు కదండి కలర్స్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయండి ఒక కలర్ ఒక కలర్ సంబంధం లేకుండా మనం బెనారస్ పట్టు కట్టుకుంటే సారీ ఎలాంటి లుక్ వస్తుందో అలాంటి ట్రెడిషనల్ లుక్ హెవీ లుక్ వస్తుందండి ఫంక్షన్స్ ఉన్నా కూడా మనం హ్యాపీగా వేర్ చేయొచ్చండి అలాగే ఇలాంటివి ఏంటంటే కొంచెం ట్రెండీగా ఉంటాయండి అలాగే చూడటానికి కూడా చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా కాస్ట్ వచ్చేసి మనకి 2250 అండి అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మగ్గం వర్క్ అనమాట అండి ఆల్ ఓవర్ మనకి ఫ్రాక్ వచ్చేసేసి ఏదైతే యోక్ పార్ట్ ఉందో యోక్ పార్ట్ లో సీక్వెన్స్ మగ్గం వర్క్ అనేది చేయించడం జరిగిందండి ఆర్గండి పట్టు అనమాట అండి ఆల్ ఓవర్ శారీ వచ్చేసి ఆర్గండి పట్టు మీద ఇలా మగ్గం వర్క్ అనేది రావడం జరిగిందండి అండ్ సీక్వెన్స్ వర్క్ కూడా రావడం జరిగింది దీని కాస్ట్ వచ్చేసి మనకి 2250 అనమాట అండి అండ్ ఆల్ ఓవర్ ఏంటి అంటే ఇందులో కూడా మనకి సైజెస్ అండి అన్ని సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయండి మీడియం సైజ్ కానీ ఎల్ సైజ్ కానీ ఎక్స్ఎల్ కానీ డబుల్ ఎక్స్ఎల్ కానీ ఏ సైజ్ కావాలంటే ఆ సైజు అవైలబుల్గా ఉన్నాయండి అండ్ ఇక్కడ మనకి పికాక్ ఎంబ్రాయిడరీ వర్క్ కదండి ఇది వచ్చేసేసి మనకి నెక్లెస్ మోడల్లో అనమాట అండి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది కొంచెం జ్యువెలరీ స్టైల్ అంటాం కదండి జ్యువెలరీ మోడల్లో వర్క్ అనేది రావడం జరిగిందండి ఇవన్నీ కూడా ఆర్గండి మీదేనండి ఫ్రాక్స్ వచ్చేసి ఆర్గండి క్లాత్ తోటి సో చక్కగా ఉంటాయండి అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఫుల్ సీక్వెన్స్ ఫ్రాక్స్ అండి ఆల్ ఓవర్ ఫ్రాక్ యోక్ పార్ట్ లో వచ్చేసేసి ఫుల్ సీక్వెన్స్ అనేది రావడం జరుగుతుందండి చూసారు కదండి ఫ్రాక్ అంతా కూడా ఇలాగా సీక్వెన్స్ వర్క్ అనేది రావడం జరుగుతుందండి పైన వచ్చేసి యోక్ పార్ట్ లో కింద వచ్చేసి ఆర్గంజా వస్తుందండి ఫుల్ గా మనకి అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మనకి బుటీ అండి యోక్ పార్ట్ లో బుటీ వస్తుందండి ఆల్ ఓవర్ వచ్చేసేసి మనకి ఇలాగా బుటీస్ వచ్చేస్తుందండి సీక్వెన్స్ లోను అండ్ బోర్డర్ లో వచ్చేసేసి ఇలాగా పట్టు బోర్డర్ వస్తుందండి మనకి ఇదంతా కూడా పట్టు బోర్డర్ వస్తుందండి వీవుడ్ పట్టుది అండ్ బుటీస్ కూడా చూసారు కదండి మనకి ఇలా ఉంటుందండి దీని కాస్ట్ వచ్చేసేసి మనకి 2250 పడుతుందండి
బెస్ట్ వచ్చేసి 2250 లోనేనండి ఆల్ ఓవర్ మనకి వచ్చేసి ఫ్రాక్ అంతా కూడా గ్రే కలర్ కాంబినేషన్ సారీ అండి ఇది వచ్చేసి 2650 అండి నేను మిస్టేక్ గా చెప్పాను ప్లీజ్ తప్పుగా అనుకోకండి యాక్చువల్ గా నిన్న కొంతమంది డీలర్స్ ని సెలెక్ట్ చేయడం జరిగిందండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా చాలా ధన్యవాదాలండి ఫుల్ టైర్డ్ అయిపోయి ఉన్నాను అన్నమాట జూమ్ మీటింగ్ కండక్ట్ చేసి ఫస్ట్ సెక్షన్ అనేది నిన్న తీసుకోవడం జరిగిందండి 3 సెక్షన్స్ డివైడ్ చేశామన్నమాట టోటల్ గాను సో నిన్న ఈ రోజు రేపు 3 డేస్ కూడా జూమ్ మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నాం అన్నమాట అండి మన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి అసలు డీలర్‌షిప్ అనేది మనం ఎలా ఇస్తాము ఏంటి అని బట్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి దాంతో పాటు నాకు ఫుల్ టైర్డ్నెస్ కూడా వచ్చింది మేబీ నా మాట కూడా మీకు అర్థమైపోయి ఉంటుంది సో మిస్టేక్ ఏదైనా చెప్పితే మాత్రం ప్లీజ్ తప్పుగా అయితే అనుకోవద్దండి అండ్ ఇది వచ్చేసి 2650 అన్నమాట అండి ఆల్ ఓవర్ ఫ్రాక్ వచ్చేసి 2650 లో చాలా డిఫరెంట్ గా చాలా బాగుందండి గ్రే విత్ లెమన్ yellow కలర్ కాంబినేషన్ లో వచ్చిందండి బోర్డర్ కూడా మనకి పట్టు బోర్డర్ అనేది రావడం జరిగిందండి చూసారు కదండి 2650 పడుతుందండి ఇందులో కలర్స్ అండి ఏ కలర్ కా కలర్ చాలా బాగున్నాయండి ఇవి ఓవరాల్ వచ్చేసేసి కాపర్ అండి కాపర్ మీద వస్తుంది కదండి కాపర్ థ్రెడ్ తోటి పట్టు ఫ్రాక్స్ అండి కాపర్ బోర్డర్ పట్టు ఫ్రాక్స్ అన్నమాట అండి ఇవి కూడా మనకి కాస్ట్ వచ్చేసి 2650 అండి అలాగే ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ మీద అన్నమాట అండి గ్రే కలర్ కాంబినేషన్ బేస్ మీద వస్తుందండి కామన్ గా ఇలాంటి కాంబినేషన్స్ బీరువాలో ఉండవు చాలా బాగుంటాయి అన్నమాట అండి ఆల్ ఓవర్ మనకి ఫ్రాక్ వచ్చేసి ఇలా గ్రే కలర్ కాంబినేషన్ లో బోర్డర్ గాని అంతా కూడా ఆర్టండి వచ్చిందండి అండ్ నెక్స్ట్ అండ్ ఫైనల్ గా వచ్చేసి కిచెన్ వర్క్ అన్నమాట అండి ఆల్ ఓవర్ ఫ్రాక్ వచ్చేసి హెవీగా ఉండాలి అలాగే కిచెన్ వర్క్ అన్నమాట అండి ఫ్రాక్ అంతా కూడా ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి దీని కాస్ట్ వచ్చేసి మనకి 2850 అండి చూసారు కదా థ్రెడ్ తోటి ఫుల్ మనకి వర్క్ అనేది రావడం జరిగిందండి అలాగే జ్యువెలరీ వర్క్ అనేది నెక్ కూడా ఇవ్వడం జరిగిందండి వీటి కాస్ట్ వచ్చేసి 2850 పడుతుందండి ఇందులోనే కలర్స్ కూడా ఉన్నాయండి కలర్ కూడా అంటే మనకి ఈ యోక్ పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్ దగ్గర కలర్ అనేది చేంజ్ అవుతుందండి ఓవరాల్ గా ఇవ్వండి ఎలా అనిపించినాయండి నచ్చినాయండి నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ హుషా హౌస్ అండ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్